ఈరోజు నిరుద్యోగుల ఐక్య వేదిక మరియు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులైన రవీంద్రనాయక్ గారు మరియు నిరుద్యోగుల ఐక్య వేదిక రామన్న గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. ఇన్ని రోజుల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నాము, చేస్తున్నా. మన నిరుద్యోగుల నుంచి మాత్రం పూర్తి స్థాయి మద్దతు రాని పరిస్థితిలో ఉంది. కానీ మనం గిని పూర్తి స్థాయి మద్దతు వచ్చి ముందుకు పోయామనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా గవర్నమెంటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కదులుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఇచ్చారు. సో దాని మీద ఏమన్నారు తెలుసా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కదిలి వారిని తొలగించి ఓన్లీ 10th బేస్ మీదనే ఓకే చేసింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటండి, ఎందుకు మన వాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు? ఎన్ని రోజుల నుంచి పోరాటాలు కొద్దిమంది చేసుకుని పోతే ప్రయోజనం ఉండదండి. అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తేనే మనకి న్యాయం దొరుకుతుంది. మీరు ఎంతసేపు లైబ్రరీస్లోనో స్టడీ సర్కిల్లోనో హాస్టల్లోనో కూర్చొని చదువుకుంటూ ఉంటే కూడా జాబ్స్ కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే జాబ్స్ రానప్పుడు నువ్వు చదివి ఎంత ప్రయోజనము, ఏం ప్రయోజనము రాని? మాకు ఒక్కరికి ఏమైనా పట్టిందా? అందరికీ అవసరమే కదా. నా ఒక్కరికి ఏమి వద్దండి జాబ్ అట్లేదు, నేను కూడా చదువుకుంటా పోయి కూర్చొని మీలాగే ఉంటా. బట్ కానీ ఎందుకు వస్తాండి ఇది? అందరికీ న్యాయం జరగాలి, అందరికీ రెగ్యులర్ పద్ధతిన ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇప్పుడు చూడండి, 39 జీవో వచ్చి 38 జీవో మీద కొన్ని పోరాటాలు చేశాము లాస్ట్ మండే. బట్ దాన్ని రద్దు చేసి ప్రభుత్వం ఎంత మ్యాజిక్గా చేసిందంటే 39 జీవో రద్దు చేసామని చూపించేస్తూ 38 జీవో రద్దు చేశామని చూపిస్తూ 39 జీవో తీసుకుని వచ్చింది. సో చిన్న మ్యాజిక్ నెంబర్ ఒకటి చేంజ్ చేసి మళ్ళీ జీవో ఓకే చేసింది. అంటే 11 కోసం మళ్ళీ భర్తీ చేస్తాము అనే. సో మనం ఇదే విధంగా చదువుకుంటూ కూర్చుంటే మనకి ఉద్యోగాలు వస్తాయంటారా? అది రాజకీయ నిరుద్యోగులకి పోతాయా, నిజమైన నిరుద్యోగులకు వస్తాయా? అండ్ ఇంకో పాయింట్ సార్, చంద్రబాబు గారికి నేను ఒకటే విన్నవం చేస్తున్నా సార్, మీరు ఏబీపీఎస్సీ రాజ్యాంగ భద్రత సంస్థ ఉంది కదా, దయచేసి ఆ రాజ్యాంగ భద్రత సంస్థ అయిన ఏబీపీఎస్సీని రద్దు చేయండి సార్. కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ రద్దు చేయండి సార్. ఎందుకు సార్, మాకు అవసరం లేదు. గ్రూప్ 4 ఉద్యోగాలైనా మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ లైక్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలని అవుట్సోర్సింగ్లో భర్తీ చేశారు. అంటే గ్రూప్ 4 క్యాడర్, ఇప్పుడు గ్రూప్ 3 క్యాడర్, రేపు పొద్దున నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా భర్తీ చేస్తారు అవుట్సోర్సింగ్ కింద. అలాంటప్పుడు మనకి ఎందుకు సార్ ఏబీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జిక్యూటివ్ మాత్రం ఫిల్ అప్ చేయడానికి? ఏబీపీఎస్సీ అవసరం లేదు సార్ అలాంటి ఏబీపీఎస్సీ. వద్దండి, రద్దు చేసేయండి ఏబీపీఎస్సీని. హ్యాపీగా మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి ప్రకారం మీకు వాళ్ళకి ఇచ్చేసుకున్న ఉద్యోగాలు మనకి ఎందుకు? మీరు హ్యాపీగా మీరు బాగుండండి చాలు, సంతోషము. 5000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మొన్న లోకేష్ గారు చూపించారు, మినిస్ట్రీ అయితేనే మినిస్ట్రీ వస్తున్నాయి. అంటే 5000 పంచాయతీ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి సార్? ఇప్పుడు 1500 ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేస్ కింద వదులుతామంటున్నారు. సరే, ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, ఎప్పుడైనా కూడా ఒక విజ్ఞత కలిగిన వ్యక్తులు ఏం చేయాలో తెలుసా, 10,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే 9,000 ఉద్యోగాలని రెగ్యులర్ కింద భర్తీ చేసి 1,000 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ భర్తీ చేసుకోండి. ప్రాబ్లం ఏముంది? ఎందుకంటే ఎమర్జెన్సీ కోసం వాళ్ళకి భర్తీ చేయడం అంతేగాని, ఇప్పుడు ఏం ఎమర్జెన్సీ అయిపోయింది సార్? ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి మీకు ఎమర్జెన్సీ లేనిది, పరిపాలన ముందరికి పోనిది, ప్రజా సంక్షేమాలు ముందరికి పోనిది ఇప్పుడు వచ్చేసిందా? ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చేసిందా? ఎందుకు? పంచాయతీల కింద ఇప్పుడు ఉన్నాయి సార్, అందుకు మీ అవస్థలు మీవి. అంటే మా కడుపు కథ ఎవడికి అవసరం సార్? మేము ఎన్ని రోజులని ఈ విధంగా బతకాలి చెప్పండి. ఇప్పుడు మహా అయితే 3-4 నెలలు అయిపోతాయి, మళ్ళీ కోడ్ అనేసి మీరు ప్రజానికి వస్తారు పక్కన పెట్టి, అప్పుడు ఎవరు సార్ వదిలేదు మాకు ఉద్యోగాలు? ఎవరు వదులుతారు ఉద్యోగాలు ఇప్పుడు? అయ్యా, అందుకనే మా విన్నపాన్ని దయచేసి మీరు తీసుకోండి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన ఉద్యమాన్ని మొదలు పెడతాం, ఇది మాత్రం డాన్సూర్ బాగా గుర్తు పెట్టుకోండి, ఇదే మీకు మా హెచ్చరిక. అండ్ ఇంకో విషయము, నిరుద్యోగులారా, మీరు అలాగే సుమరిపోతుల్లాగో లేదా నిద్రపోతుల్లాగో తినిపోతుల్లాగో కూర్చొని చదువుకుంటూ నిద్రపోతు అలాగే ఉంటే మాత్రం రెగ్యులర్ భర్తీ రెగ్యులర్ విధానంలో భర్తీ కావు. దయచేసి ముందుకు రండి, బయటకు వచ్చి నిలబడితేనే మన సమస్య మీద అడిగితేనే ఎవరన్నా చేస్తారు. మన స్టూడెంట్ ఫెడరేషన్స్ అండ్ స్టూడెంట్ యూనియన్స్ లీడర్స్ అందరూ కలిసి రావాలి. లైక్ ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్ విద్యార్థ్యోగం. అవును సార్, వైఎస్ఆర్ విద్యార్థ్యోగం మీరు కూడా రావచ్చు కదా సార్, మాకు ఎంతో సపోర్టింగ్ ఉండాలా ఇటువంటి సమయంలో. ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం ఉన్నారు సార్, మీరు ఎంత సపోర్టింగ్ ఉండాలా మాకు? ప్రభుత్వం ఈ విధంగా అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం మాట్లాడకుండా ఈ విధంగా సరైన ఉంటే ఎంతవరకు న్యాయం చెప్పండి సార్? దయచేసి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలని ఆశిస్తున్నాం సార్. ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు వచ్చే సంగతి దేవుడు ఎరుగు సార్, మీరు ఇస్తారు సంతోషం కాదనిలే. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో 180,000 ఉద్యోగాలు ఉన్నాయి. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే 100,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు భర్తీ చేయమని రిలీజ్ చేయించిన నోటిఫికేషన్, నెక్స్ట్ మీ ప్రభుత్వం ఎందుకు రాదో మీరే చూద్దరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చెప్పండి సార్, మీరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 39 జీవన్ రద్దు చేయాలంటూ, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలంటూ ఈరోజు మేము గ్రీవెన్స్ రావడం జరిగింది. గతంలో కూడా చాలా అర్జీలు ఇచ్చాము, ఇంతవరకు ఏ సమస్య తీరిన సందర్భం లేదు. మరి ఈరోజు రాష్ట్రంలో 200,000 ఉద్యోగాలు ఉన్నాయి, వాటన్నిటిని భర్తీ చేయాలని మా డిమాండ్. మరి ఖాళీలను భర్తీ చేయనని ఎన్నిసార్లు ఎన్నుకున్నా కూడా పట్టించుకునే ప్రభుత్వం అంటే కేవలం అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. మరి ఈరోజు
ఈ నిరుద్యోగులు ఆత్మహత్యలు నెల నెలకి రోజు రోజుకి చూసుకుంటూ పోతే చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి రైతులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, కానీ చదువుకున్న నిరుద్యోగులు మాత్రం ఉద్యోగం దొరకడం లేదు. మరి ఏ రకంగా ఏ ప్రభుత్వం స్పందించలేకపోతుందో అర్థం కాలేదు. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా 2019 నిరుద్యోగుల తరఫు నుంచి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. మరి 34 లక్షల మంది నిరుద్యోగులతో గెలిచినటువంటి టీడీపీ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులను ఏమైనా ఆదుకుందా అంటే దాఖలు అస్సలకి లేవు. మరి ఎందుకు ఈ రోజు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నా అర్థం కావడం లేదు. ఈరోజు కానిస్టేబుల్ అయితేమి, ఎస్ఐ అయితేమి, విఆర్ఓ అయితేమి, విఆర్ఏ అయితేమి, గ్రూప్ వన్ అయితేమి, గ్రూప్ టూ అయితేమి, ఈ రకంగా అన్ని తీసుకున్నట్లయితే 230,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మళ్ళీ 19,468 బిఎస్సి పోస్టు ఖాళీలు ఉంటే కేవలం 12,370 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామంటూ గతంలో 3 డిసెంబర్ చెప్పారు. ఇంతవరకు ఏంది డిఎస్సీ రాలే. మళ్ళీ డిఎస్సీని తీసుకోండి, ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయడంలో. ఈరోజు ఉన్న స్కూళ్ళని మీరు రద్దు చేసుకుంటూ పోతే రైతులు అంటున్నారు, రద్దు చేస్తున్నారు. స్కూళ్ళు మూసేస్తున్నారు, బార్లు తెరుస్తున్నారు. మరి ఇది ఎక్కడో న్యాయమో ఏమో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఇంకా మేము ప్రభుత్వానికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, తక్షణమే మీరు స్పందించండి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వచ్చి ఉధృతంగా చేస్తాం. ఇదైతే గ్యారంటీగా మేము చెప్తున్నాం. అలాగే రవీంద్ర నాయక్ గారు, మీరు చెప్పండి, ఈ 39 జీవో ఇదింతో దాని మీద మీరేమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు దాని మీద? ఈరోజు 39 జీవో ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క పొట్టగొట్టడం కోసం మాత్రమే తీసుకొచ్చారండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు 34 లక్షల మంది నిరుద్యోగుల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వము ఏ విధంగా చూస్తుందంటే కేవలం వాళ్ళు ఎవరికైతే మేలు చేయాలో, లేకుంటే వాళ్ళ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనుకూలంగానే ఈరోజు 39 జీవో తీసుకొచ్చి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇచ్చేసి నిరుద్యోగులు పుట్టగొడుతున్నారు. ఈరోజు 4 సంవత్సరాల 5 సంవత్సరాల నుంచి ఈరోజు నిరుద్యోగులు పార్కుల్లోనో లేకుంటే యూనివర్సిటీస్లోనో చదివి ఈరోజు పీజీలు కంప్లీట్ చేసి ఈరోజు ఉద్యోగాల కోసం చదువుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సడన్ గా నువ్వు 39 జీవో తీసుకొచ్చి నువ్వు అవుట్సోర్సింగ్ పద్ధతి తీసుకుని వస్తే గిన ఎవరండి లాస్ అయ్యేది? కేవలం నిరుద్యోగులు కాదా లాస్ అయ్యేది అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని చేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఇది 39 జీవో అని ఇమీడియట్లీ క్యాన్సిల్ చేయండి, రద్దు చేయండి. మాకి పూర్తి ప్రాతిపదికంగా 39 జీవో రద్దు చేసి మాకు నోటిఫికేషన్ ఇది చేయాలి. ప్రతి ఒక్క ఇయర్ ప్రతి ఒక్క సంవత్సరం కూడా మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము. మేము బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, కానీ ఈరోజు ఈ బాబు వచ్చాడు కానీ వాళ్ళ కొడుకు జాబ్ వచ్చింది కానీ ఈరోజు నిరుద్యోగులకు అయితే జాబ్ వచ్చే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఏటా డిఎస్సీ అన్నారండి, ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఇది అయ్యి 4 సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఇప్పటి కూడా ఒక నోటిఫికేషన్ వదలనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో అసలే ముందు కరువు జిల్లా అనంతపురం జిల్లా స్టేట్ వరకు తీసుకున్నా కానీ ఎవరికి కూడా ఉపాధి లేనటువంటి రాష్ట్రంలో మనం ఉన్నాము, కొత్త స్టేటు. ఆ విధంగా చూసుకుంటే కన్నా నిరుద్యోగులు చాలా అన్యాయానికి గురవుతున్నారు. ఆ విధంగా ముందు ఇది చేసుకోకుండా నిరుద్యోగులకి ఈరోజు ప్రభుత్వాలు వెన్నుదండగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో లేకోకుండా ఈరోజు కేవలం వాళ్ళ ఏజెంట్లకు ఇది చేయాలనే ఉద్దేశంతోనే, వాళ్ళకి బాగుపడతాలనే ఉద్దేశంతోనే 39 జీవో తీసుకురావడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఇమీడియట్లీ దాన్ని వాళ్ళు రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో స్టేట్ వైడ్ ఖచ్చితంగా మేము ఉద్యమాలు అయితే చేయాలి. అలాగే 39 జీవో ఏదైతే ఉందంటున్నా అవుట్సోర్సింగ్ సెక్షన్ అంటున్నారు, అవుట్సోర్సింగ్ వస్తే మీకేంటండి ప్రాబ్లం, అసలు ఏం జరుగుతుంది, అసలు విషయం ఏంటి? అవుట్సోర్సింగ్ వస్తే కన్నా ఖచ్చితంగా అంటే ప్రభుత్వ అనుకూలంగా ఎవరైతే ఉన్నారో, ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మాత్రమే ఫిల్ చేస్తారు ఇవి. జస్ట్ ఏ విధంగా ఉంటుందంటే కన్నా వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఈరోజు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. కానీ నిజంగా పేద విద్యార్థులకి ఇది అనుకూలంగా లేనటువంటి జీవో ఇది. పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారండి దీనివల్ల. ఖచ్చితంగా దానికోసము 39 జీవోని పూర్తి రద్దు చేయండి. రెగ్యులారిటీ ప్రకారం ఏపీబీఎస్సీ ద్వారా రెగ్యులారిటీ ప్రకారం మీరు నోటిఫికేషన్ ఇవ్వండి. దానివల్ల మీకు ప్రాబ్లం ఏంటి? రెగ్యులర్గా పోస్టులు ఇది చేయడం వల్ల మీకు ప్రాబ్లం ఏంటి? మీ నిరుద్యోగులంతా మీకు సపోర్టెడ్గానే ఉంటారు కదా. ఇటువంటి జీవోలు తీసుకురావడం వల్ల ప్రభుత్వంలోని వ్యతిరేకత నిరుద్యోగుల నుంచి తెచ్చుకుంటారే తప్పితే దీంతో ఒరిగిందేం లేదు. కేవలం మీ పార్టీ వాళ్ళకి మాత్రమే ఒరుగుతుందేమో కానీ నిరుద్యోగులకి, సామాన్యమైన ప్రజానికానికి ఎటువంటి ఒరిగేదైతే ఎటువంటివి లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మొత్తానికి అయితే ఏదైతే అనంతపురం జిల్లా కరువు జిల్లా అని చెప్పుకుంటామో అలాంటి అనంతపురం జిల్లాలో గత 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడి ఎటువంటి నిరుద్యోగులు ఎటువంటి ఉద్యోగాలు కల్పించకపోవడం, నోటిఫికేషన్ జారీ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి ఇక్కడ నిరుద్యోగ లీడర్స్. అలాగే ఈ 39 జీవో ఏదైతే ఉందో దీనివల్ల వారి అనుకూల వర్గాలకి, వాళ్ళ కార్యకర్తలకి అనుకూలంగా వాళ్ళ కొడుకులకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా జీవోని వాళ్ళు తెచ్చుకున్నారు. ఆ జీవో మాకు ఎటువంటి ఉపయోగం లేదు, దానివల్ల దాన్ని దయచేసి రద్దు చేయాలని ఇక్కడ ఉన్న నిరుద్యోగ ఐక్యవేదికకి సంబంధించిన లీడర్ అయితేనేమి, అలాగే టీఎస్ఎఫ్ లీడర్ అయితేనేమి వాళ్ళు బాపోతున్నారు. మొత్తానికైతే నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ
వాళ్ళకి పూర్తి అన్యాయం చేస్తున్నానికి ఇవే నిదర్శనంగా కనపడుతున్నాయి. ఓటు స్టూడియో కెమెరామెన్ బాలాజీతో కిషోర్ బాబు.